హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 7 డేస్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి యూట్యూబ్లో. సరే, బ్లాగ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం ఎప్పుడు తగ్గాలో, నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలో. ఇప్పటికే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు తగ్గేలా లేదు, బట్ నేను రేపు పక్క వీడియో పోస్ట్ చేయకపోతే మా ఇంటికి వచ్చి కొడేస్తారు అందరూ. ఇప్పటికే చాలా మెసేజ్ చేస్తున్నారు. అంటే 3rd డే నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట నాకు, వీడియో పెట్టలేదేంటి, వీడియో పెట్టలేదేంటి అని. ఒక పని చేద్దాం, అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు నా బైక్స్ గురించి చెప్పమని. సో ఇక్కడ అన్ని బైక్స్ లేవు, బట్ నా ఇక్కడ ఉన్న బైక్స్ వరకు వ్లాగ్ చేస్తాను. ఫస్ట్లీ ఇది నా సైకిల్, నేను ఫిట్నెస్కి యూస్ చేస్తాను, పాపం చాలా రోజుల నుంచి వాడట్లేదు. దీన్ని ఒకసారి సర్వీస్ చేయించి మళ్ళీ వాడాలి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ బైక్. ఇది కూడా గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. ఇది కూడా అస్సలు యూస్ చేసేది కాదు, చాలా తక్కువ వాడతాము. ఇది హోండా నేవీ, దీనికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. చాలా దుమ్ము ఉంది దీనిపైన. ఇది ఎందుకు స్పెషల్ బైక్ అంటే, ఈ బైక్ నేను కొనుక్కున్నది కాదు, నాకు హోండా రేసింగ్ వాళ్ళు ఇచ్చిన చిన్న గిఫ్ట్. అంటే నేను 2017లో రేసింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్కి ఛాంపియన్షిప్ డే రోజు హోండా ఇచ్చిన మోటార్ సైకిల్. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. దీనిపైన కూడా మధ్యలో రైడ్ చేద్దాం అనుకున్నాను కొన్ని రోజులు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. దీనిపైన కూడా భలే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం బ్యాడ్ షేప్లో ఉంది. బ్యాడ్ షేప్ అంటే ఐ మీన్ మట్టి పట్టేసి ఉంది తీయక. దీన్ని రేపు ఒకసారి సర్వీస్ చేయించి దీంతో రైడ్స్ చేయడం స్టార్ట్ చేద్దాము. అండ్ నా సెకండ్ బైక్ ఇది నా హోండా సిబిఆర్ 250. నాకు రేసింగ్ని పరిచయం చేసింది ఈ బైకే అనమాట. పరిచయం చేసింది అంటే, నేను ఫస్ట్లో నాకు రేసింగ్ అంటే ఏం తెలియనప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి, నా బీటెక్ ఫస్ట్ ఇయర్ కంటే ముందే 9th సెకండ్ ఇయర్ ఆ టైంలో దీనిపైన ప్రాక్టీస్ చేసుకున్నాను. రోడ్ల మీద ఓవర్ టనల్స్ దగ్గర ఫుల్ కార్నరింగ్ చేసుకుని స్టంట్లు చేసి చాలా చేసాయి బండి పైన. సో మొత్తం రేసింగ్ స్పీడ్ మొత్తం నేర్పించింది ఈ బైకే. నా బీటెక్ మొత్తం ఇది వాడాను నేను. దీనిపైన నాకు 2 గట్టి యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. యాక్సిడెంట్స్ వల్ల లిటరలీ దీని అన్ని పార్ట్స్ చేంజ్ చేస్తాము, బట్ స్టిల్ ఇది ఎప్పటికీ నా దగ్గర ఉండాలి. ఈ అన్ని బైక్స్ ఉంటాయి అనుకోండి. షార్ట్ అండ్ స్వీట్, అది ఈ బైక్ స్టోరీ. ఈ వెస్పా గురించి మాట్లాడాలంటే, ఇది లోకల్ పర్పస్, ఇక్కడిక్కడ వాడడానికని ఇది ఉంది. సో నాకైతే దీనిపైన ట్రావెల్ చేసే ఐడియాస్ అయితే ఏం లేవు. అండ్ కమింగ్ టు నింజా 300, ఆహా, అసలు నేను దీనిపైన కీస్ వదిలేసాను. దీని కూడా నేను స్టార్ట్ చేసి చాలులేను. చాలామందికి ఈ బండి తెలుసు, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ బండితోనే. రీసెంట్గా అక్టోబర్లో ట్రావెలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఈ బైక్తో ఫస్ట్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత నుంచి ఇంకా దీన్ని తీయలేదు. అండ్ తర్వాత మన టైగర్, టైగర్ స్టోరీ మోస్ట్లీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తాను. ఈ బండి వెంకట్ అని ఒక అన్నది, నేను హిమాలయస్ రైడ్ వెళ్దాం అని చెప్పి అన్న దగ్గర బైక్ తీసుకున్నాను. అన్న రైడ్ చేసి వస్తాను అని చెప్పి తీసుకొచ్చి, తీసుకొచ్చిన 2nd డే దీనిపైన క్రాష్ అయ్యా. అప్పుడు ఇంకా అన్నను రిక్వెస్ట్ చేసుకున్నా, అన్నను ఏదైనా యూట్యూబ్లో కొంచెం సీరియస్గా వ్లాగ్స్ పెడుతున్నాను కదా, నేను ఈ బైక్ కొనేసుకుంటాను, నాకు ట్రావెలింగ్ అది బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఈ ట్రయంఫ్ తీసుకున్నాను. దీనిపైన అసలు ఎన్నిసార్లు పడి ఉంటానంటే కనీసం 10 టైమ్స్. ఇప్పటికి నేను చెప్పాలంటే అన్ని బైక్స్ కంటే ఎక్కువ వాడేది కూడా ఈ బైకే. అండ్ ఇంకొకటి మన టెన్నర్, దీన్ని 2019లో కొన్నాను రేసింగ్ పర్పస్ కోసం. దీన్ని రోడ్స్ పైన ఎక్కువ తీని. ఈ మధ్య మన టైగర్ షోరూంలో మొన్న ఏదో టెక్నికల్ ఇష్యూకి వెళ్ళినప్పుడు ఒక 2 మంత్స్ దీన్నే ఎక్కువ యూస్ చేశాను. మన బ్లాగ్స్లో కూడా ఎక్కువ చూసుంటారు బాగా. ఇది నా దగ్గర ఉన్న ఫాస్టెస్ట్ మెషిన్ అని చెప్పొచ్చు, నా దగ్గర ఉన్న సూపర్ బైక్ అని చెప్పొచ్చు. దీన్ని ట్రాక్లోనే యూస్ చేశాను 80%, 20% రోడ్స్ పైన యూస్ చేశాను. దీంతో నేను JK 1000 CC నేషనల్
ఛాంపియన్షిప్ రేస్ కూడా దీంతోనే పార్టిసిపేట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ మనకి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఆ రోజు. ఇప్పుడు దీని ప్లేస్లో జేకే 1000cc టెన్ఆర్ ప్లేస్లో నేను బీఎండబ్ల్యూ S1000RR వాడుతున్నాను. 2020 వర్షన్ది, అది షోన్ అన్న బైక్. అండ్ ఇక్కడ ఉన్న అన్ని బైక్స్ కాకుండా ఇంకొక బైక్ ఉంది నా దగ్గర, అది ఇప్పుడు ఇక్కడ లేదు. క్లైమేట్ కొంచెం బాగానే అయిపోయింది, కొంచెం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. చాలా రోజులు అయిపోయింది బైక్ ఎక్కి. అమ్మ బాబోయ్ ఎన్ని రోజులు అయిందో. ఒక్క 2 మినిట్స్ వార్మ్ చేయాలి ఇంజిన్ని. చాలా వీడియోస్లో చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను మిస్ అయిన వాళ్ళకి. ఎప్పుడైనా ఏ బైక్ అయినా సరే స్టార్ట్ చేసాము అంటే స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు థ్రాట్ల్ ఇవ్వకూడదు. అలా ఐడ్లింగ్ ఆర్పిఎంలోనే అది కొంచెం ఇంజిన్ హీట్ అయ్యే వరకు ఉంచితే బైక్ లైఫ్కి మంచిది. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెల్లగా రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. నేను ఒక బైక్ గురించి చెప్పాలి కదా. వెల్, నేను ఇంకో బైక్ గురించి చెప్తా అన్నాను. అదేంటంటే RC390. అది కూడా చాలామందికి తెలుసు. అది ఓన్లీ ట్రాక్లో యూస్ చేస్తాను. ఇక్కడ చికెన్ సర్క్యూట్లో యూస్ చేసే ఓన్లీ బైక్ అది. ఇప్పుడు దాన్ని చూద్దాం రండి. అసలు అది మా ఇంట్లో ఉండదు ఎప్పుడు. అది నా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో పెడతాను. అసలు ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాను, ఎందుకంటే ఫస్టింగ్ ప్లేస్ లేదు ఇంట్లో పెట్టుకోవడానికి. అది కాకుండా ఎప్పుడూ మార్నింగ్ 4 o'clockకి అలా తీయాలి దాన్ని. ఆ టైంలో తీసేటప్పుడు దాన్ని ట్రక్లో ఎక్కిస్తాం, ఎందుకంటే దానికి లైట్స్ ఉండవు. దానికి కంప్లీట్గా ట్రాక్ ఫెరింగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన జనరల్గా వేసుకుని తిరిగే బైక్ కాదు. సో వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరే బైక్ని లోడ్ చేసేసి ట్రక్లోకి చికెన్ సర్క్యూట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ అక్కడ ఎక్కిచ్చేస్తాము. నేను చికెన్ సర్క్యూట్లో చేసిన వీడియోస్లో బైక్ని చూసే ఉంటారు. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. బయట పొజిషన్ అస్సలు బాగాలేదు. అంటే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. నాకు తెలిసిన వాళ్ళల్లోనే కనీసం ఒక 10 మెంబర్స్కి వచ్చి ఉంటుంది. అందరూ ప్లీజ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకునే తిరగండి, పొరపాటున కూడా మాస్క్ లేకుండా బయటకు రాకండి. ఎందుకంటే మనకు వచ్చినా అది వేరే విషయం, కానీ మన నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళకి వచ్చినా ఇబ్బంది. సో ఒక్కదానిలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నుంచి మళ్ళీ నైట్ కర్ఫ్యూ కూడా అంట, 9 to 5. మళ్ళీ మనకి మనమే సిచ్యువేషన్స్ని బ్యాడ్ చేసుకోకూడదు. టు బీ ఫ్రాంక్, లాస్ట్ టైం కంటే ఇప్పుడు బ్యాడ్ ఉంది. బట్ లాస్ట్ టైంలో ఇప్పుడు ప్రాపర్ లాక్డౌన్ లేదు. ఆ సిచ్యువేషన్కి ఇంకా మనం తెచ్చుకోకూడదు. మళ్ళీ లాక్డౌన్ పెట్టి అన్నీ క్లోజ్ చేసేసి ఆ సిచ్యువేషన్కి మళ్ళీ మనం తెచ్చుకోకూడదు. రెస్పాన్సిబిలిటీ అందరిది. సో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏంటో ఈ మధ్య రోజులు, లాస్ట్ 3 డేస్లో నాకు తెలిసిన వాళ్ళు 3 చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. చాలా హారిబుల్ డేస్. అంటే ఇట్లాంటి రోజులు అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ ఈ కోవిడ్ చాలా ఘోరంగా ఉందని చెప్పి మా ఇంట్లో కూడా నన్ను బయటకు పంపించట్లేదు. ఇప్పుడైతే ఈ రోజుకి ఈ బైక్ అని చూపించి నేను బ్లాగ్ క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా నేను సరిగ్గా చూపించట్లేదు అందరికీ. అంటే గోప్రోతో రికార్డ్ చేయకుండా ప్రాపర్గా బైక్ టు బైక్ పెట్టి చూపించవచ్చు ఈ బ్లాగ్ని. ఇంకా చాలా బెటర్ వేలో చూపించవచ్చు. బట్ ఇంకా నాకు వేరే చాయిస్ లేదు. సో ఇది మన RC390. దానికి కొన్ని పార్ట్లు లేవు. నెక్స్ట్ ట్రాక్ డేక్ అన్నీ రెడీ చేయాలి. దానికి కాకుండా ఫ్రంట్ స్లిక్ టైర్ ఉంది, వెనకాల పోలో టైర్. దీని ఫుట్ పెగ్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్వి. ఫుట్ రెస్ట్లో ఆ పొజిషన్ అంతా చేంజ్ చేశాను. అండ్ హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా చేంజ్ చేశాను, కొంచెం కిందకు ఉంటాయి. అండ్ దీని ఇంజిన్లో కూడా చిన్న చిన్న మోడ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ట్యూన్ చేశాము. ECU కూడా ఫ్లాష్ చేశాము. నార్మల్ RC390 కంటే ఇది కొంచెం పవర్ఫుల్, కొంచెం కాదు కొంచెం ఎక్కువే పవర్ఫుల్. సో ఇవి నా దగ్గర ఉన్న బైక్స్. అయితే ఈ వీడియో ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్న వీడియో,
ఈ బైక్ కలెక్షన్ చూపించండి కలెక్షన్ చూపించండి అని. ఏమేమి బైక్ చూపించాను, నేవీ సిబిఆర్ నింజా 300, వెస్పా, టైగర్, టైగర్తో ఇంకోటి ఏంటి, ZX10R, RC390, 7 బైక్స్ నా దగ్గర ఉన్నవి. 7 బైక్స్ ఇప్పటికి. ఈ 7ని 24 చేయాలి, చూద్దాం ఎప్పటికి 24 అవుతాయో, ఏమేమి బైక్స్ కొంటామో. నేను జనరల్గా కమెంట్స్ చూస్తూ ఉంటాను, కమెంట్స్లో ఈ వీడియో ఎక్కువ అడుగుతారు, అందుకే సడన్గా నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ర్యాండమ్గా ఈ వీడియో చేస్తాము గుర్తొచ్చి. మీకు ఏ వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి, దానిపైన వీడియోస్ చేద్దాము. అండ్ అది కాకుండా క్వశ్చన్స్ అడగండి కొన్ని కమెంట్స్లోనే, దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇంకా మోస్ట్లీ నెక్స్ట్ వీడియో క్వశ్చన్ అని ఆన్సర్ చేస్తాను, మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ వీడియో అని ప్రామిస్ చేయలేను, కానీ నెక్స్ట్ 2 or 3 వీడియోస్ లోపు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. క్వశ్చన్స్ ఈ వీడియో కమెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోకి అవన్నీ ఆన్సర్ చేస్తాను. అది కానీ అందరికీ నచ్చితే అలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉందాము, లేదంటే నెక్స్ట్ వీడియోతో ఆపేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సారీ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, అస్సలు కుదరట్లేదు, నేను బయటికి రావట్లేదు. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.